హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి, మర్చిపోమాక. గైస్, ఈ వీడియోలో ఏంటంటే నేను అదర్స్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ మీద మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎలాగైతే ఇక్కడ చూడండి మన నేమ్ అండ్ చూసారా ఇక్కడ మన నేమ్ మన మెంబర్ అని ఎలా వచ్చిందో అదే సేమ్ మనం ఈ సెర్చ్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ దీని ఈ నేమ్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి, దీని నేమ్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి, అండ్ ఎవరి నేమ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డేటాని మనం ఎలాగ ప్రొఫైల్ అనేది ఎలా విజిట్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఈ వీడియోలో చెప్తాను. గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయమ్మకండి. గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ అయితే ఎలా తీసుకున్నాము అలాగే ఒక ప్రొఫైల్ యాక్టివిటీ తీసుకోండి. దానికి నేమ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అదర్స్ ప్రొఫైల్ అని కనబడుతుందిగా, ఈ నేమ్ అయితే ఇచ్చేయండి అదర్స్ ప్రొఫైల్ అని. ఒక యాక్టివిటీ అయితే తీసుకోండి ఎంటీ యాక్టివిటీ, అండ్ ఇక్కడ లేఅవుట్లోకి రండి, అండ్ ఇక్కడ మీకు అదర్స్ కనబడుతుందిగా, అండ్ ఇది, అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మీరు ఏదైతే ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ ఉందో ఈ మొత్తాన్ని కాపీ చేసేయండి. కాపీ చేసి కంట్రోల్ సి అంటే ఇక్కడ కాపీ చేయండి, అండ్ ఇక్కడ కంట్రోల్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ సేమ్ మనకి ఏదైతే ఉందో అక్కడ మనకు ఉన్నట్టు వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ బటన్ దగ్గరికి అయితే మీరు ఫస్ట్ వెళ్ళండి. బటన్ దగ్గర మీరు ఇక్కడ సెట్టింగ్స్ కాదు గైస్, ఇక్కడ ఏం చేయాలండి మీరు ఫాలో అని తీసుకోండి, అండ్ మీరు కొన్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. ఏంటంటేది బ్యాక్గ్రౌండ్ తీసేయండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనం జస్ట్ విజిట్ చేస్తాం కానీ ఎటువంటి చేంజెస్ అనేవి చేయం, అండ్ అలాగే ఇక్కడ ఒక ఐకాన్ కనబడుతుందిగా ఇమేజ్ పిక్ ఇమేజ్ అని, ఇది కూడా తీసేయండి. అండ్ జస్ట్ మనం చూడటం వరకే కాబట్టి ఎటువంటి చేంజెస్ అనేది చేయం. అండ్ ఇక్కడ బటన్ అయితే మీరు ఒకసారి బటన్ దగ్గరికి రండి, ఇక్కడ బటన్ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, ఈ సెట్టింగ్స్ ప్లేస్ ఏంటంటే ఫాలో అని పెట్టుకోండి. ఫాలో అని పెట్టుకోండి, అండ్ మీకు డిజైన్ కావాలంటే డిజైన్ మీరు వేసుకోండి కదా. నేను జస్ట్ అయితే మేము నార్మల్గా చూపిస్తున్నాను. ఫాలో ఒకవేళ ఫాలో అవుతున్నాడు ఫాలోయింగ్ అవుతున్నాడు రెండు ఉంటాయి, మనం జస్ట్ టెక్స్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మినిమం విడ్త్ వచ్చేసి మీరు 129 పెట్టుకోండి, అండ్ ఇప్పుడు సరిపోతుంది గైస్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ తీసేయండి, ఫాలో అని పెట్టుకోండి, ఇంకా నార్మల్ గైస్ మొత్తం ఇది యాజ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ సేమ్ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్లోకి రండి, అండ్ మొత్తం కాపీ చేసేయండి, కాపీ, అండ్ సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి గైస్, సేమ్ మళ్ళీ ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్లోకి రండి, ఇక్కడ ఇవి తీసుకోండి కాపీ, అండ్ ఇక్కడ ఒక మెథడ్ అయితే తీసుకోండి, అండ్ పేస్ట్ చేయండి. ఇక్కడ వి సింబల్ కనబడుతుంది, ఈ వి సింబల్ని రిమూవ్ చేసేయండి. నేనైతే మొత్తాన్ని రిమూవ్ చేసి చూపిస్తాను. ఓకే గైస్, నేనైతే మొత్తాన్ని రిమూవ్ చేశాను. అండ్ అలాగే మీకు సమయం కొన్నైతే ఇంపార్టెంట్ లైన్ ఉంటాయి అవి కూడా మీరు ఇచ్చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఫాలో ఇచ్చేసాం కాబట్టి ఒకసారి ఇక్కడ రండి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ ఫాలో ఇది తీసుకోండి, కంట్రోల్ సి, అండ్ పైన కూడా ఇక్కడ సెట్టింగ్స్ ఏవైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి బటన్ ఈజ్ ఫాలో, అండ్ ఇక్కడ అప్డేట్ బటన్ని రిమూవ్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా మీరు పిక్ ఇమేజ్ని రిమూవ్ చేసేయండి, జస్ట్ మనకు కొన్ని కనబడాలి కాబట్టి అవి ఉంచేయండి, రిమూవ్ చేసేయండి. సెట్టింగ్ దగ్గర ఈజ్ ఫాలో అండ్ ఈజ్ ఫాలో దీన్ని కూడా రిమూవ్ చేసేయండి.
ఓకే గైస్ ఇది అయిపోయింది అండ్ మీరు ఇక్కడ ఇనిట్ అండ్ తీసేసుకుంటాం అండ్ సేమ్ మన ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్లో డేటా ఎలా అయితే తీసుకోవాలంటే సేమ్ దీని ఉంది కదా ఈ మొత్తాన్ని కాపీ చేయండి కాపీ చేసేసి అండ్ సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ మీరు ఇక్కడ ఒక చిన్న పని అయితే చేయాలి కదా ఏంటంటే ఫస్ట్ మీరు సర్చ్ అడాప్టర్లోకి అయితే రండి సర్చ్ అడాప్టర్లో ఇక్కడ మన యుఐడిని అయితే పాస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మీరు అదర్స్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ కరెంట్ యూజర్ అంటే మనకు వచ్చే డేటా ఎవరిదంటే ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్నారో అంటే ఇప్పుడు నేను వాడుతున్నానంటే నా డేటా వస్తుంది మీరు వాడుతున్నారంటే మీ డేటా అయితే వస్తుంది కాబట్టి మనం వేరే వాళ్ళ డేటా రావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ హోల్డ్ డాట్ ఐటమ్ వ్యూ అంటే సెట్ ఆన్ క్లిక్ లిజనర్ న్యూ వ్యూ ఆన్ అంటే ఈ మెథడ్ తీసుకొని ఏంటంటే ఒక ఐటెం మీద క్లిక్ చేసినప్పుడు అండ్ ఇక్కడ ఇంటెంట్ ఇంటెంట్ న్యూ ఇంటెంట్ అండ్ ఇక్కడ కాంటాక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికంటే అదర్స్ ప్రొఫైల్ డాట్ క్లాస్ అండ్ ఇంటెంట్ పుట్ ఎక్స్ట్రా ఇక్కడ యూజర్ ఐడి ఏంటంటే ఒక లిస్ట్ ఒకటి ఉంటుంది యూజర్ లిస్ట్ గెట్ యూఐడిని అయితే మనం తీసుకెళ్తాం కాంటాక్ట్ స్టార్ట్ యాక్టివిటీ అండ్ ఇంటెంట్ అండ్ సరిపోతుంది గైస్ ఈ యూజర్ ఐడిని కాపీ చేయండి ఇక్కడ అదర్స్ ప్రొఫైల్ కదా ఒక స్ట్రింగ్ అయితే తీసుకోండి స్ట్రింగ్ యూజర్ ఐడి ఇదే మనకి చివరి వరకు యూజ్ అవుతుంది గైస్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన డేటా వేరే వాళ్ళ డేటాని రిట్రీవ్ చేయాలంటే అది కావాలి అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సారీ యూజర్ ఐడి గెట్ ఇంటెంట్ స్ట్రింగ్ ఎక్స్ట్రా ఇక్కడ యూజర్ ఐడి కాపీ చేసండి అండ్ సరిపోతుంది దీని ప్లేస్లో యూజర్ ఐడి నేను ఇక్కడ గెట్ యూజర్ డేటా ఓకే గైస్ అయిపోయింది ఇప్పుడు మనం యాక్టివిటీ ప్రొఫైల్లోకి వద్దాం ఫస్ట్ మీరైతే ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే గైస్ ఇక్కడ రన్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్లో డేటాబేస్కి సంబంధించి నేను ఇక్కడ డేటాబేస్కి సంబంధించి వీటిని కూడా మనం ఇనీషియలైజేషన్ చేయాలి కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేసాను గైస్ అండ్ ఇప్పుడు రన్ చేయండి మళ్ళీ ఓకే గైస్ మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందని నేను శాంపుల్గా చూపిస్తున్నాను అంటే మీరు రన్ చేయండి మీరు రన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుంది నేను ఒక విధానం మీద క్లిక్ చేస్తాను చూడండి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అండ్ అలాగే ఇంకో దాని మీద క్లిక్ చేస్తాను చూడండి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి ఈ విధంగా మనం ఎవరు దేని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి ఒకవేళ మీకు ఎటువంటి ఎర్రర్ వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేను అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను